సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పొన్నూరులో ముస్లిం సోదరులతో ఆయన ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ముస్లిం సోదరుల సమస్యలు విన్న చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఆదుకుంటామని భరోసానిచ్చారు. 1985లోనే ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చంద్రబాబు వెల్లడించారు. చెప్పినట్టు సెమీకండక్టర్ గానీ లేకపోతే హార్డ్వేర్ గానీ కంప్యూటర్స్ గానీ ఎలక్ట్రానిక్స్ గానీ ఇవన్నీ కూడా చేయడం కోసం తిరుపతిని ఒక హబ్గా పెట్టుకుని మొత్తం చైనా కంపెనీలు ఇండియా కంపెనీలు అన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున చేశాను. నేను ప్రపంచం తిరిగాను. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను. లిస్ట్ ఉంది. దాంట్లో 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మెటీరియలైజ్ అయినాయి. వీళ్లే సమాధానం చెప్పారు. 5 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈ 16 లక్షల కోట్ల రూపాయలు 11 లక్షల కోట్ల రూపాయలు కానీ పెట్టుబడులు వచ్చింటే టోటల్ గా 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికి వచ్చింది 5 లక్షలే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశారు చూసావు కదా. విశాఖపట్నంలో లూలు కంపెనీ వస్తే బ్రహ్మాండమైన టూరిజం, మొత్తం షాపింగ్ మాల్స్ అవన్నీ బ్రహ్మాండంగా ఉంది. దాన్ని వచ్చిన వెంటనే తరిమేశాడు. అక్కడ డేటా సెంటర్ వస్తే డేటా సెంటర్ పోగొట్టాడు. 1 బై 1 ఒకటే కాదు, అన్ని వెళ్ళిపోయినాయి. అందుకే నువ్వు తమ్ముడు డెఫినెట్ గా మళ్ళా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మీకు ఉద్యోగాలు రావాలి, జాబ్ కావాలంటే అది వస్తేనే సాధ్యం. డెఫినెట్ గా వర్కౌట్ చేద్దాం, ఫైట్ చేద్దాం. నేను